ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ ಓಂ ಶಾಂತಿ 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 ಈಶಾವಾಸ್ಯಮಿದಗುಂ ಸರ್ವಂ ಯತ್ಕಿಂಚ ಜಗತ್ಯಾಂ ಜಗತ್ ತೇನ ತ್ಯಕ್ತೇನ ಭುಂಜೀಥಾಃ ಮಾಗೃಧಃ ಕಸ್ಯ ಸ್ವಿದ್ಧನಂ. ಸೊ ತಚ್ಚ ಕರ್ಮಣ ವಿರುದ್ಧ್ಯತೆ ಇತಿ ಯುಕ್ತಃ ಏವ ಏಷಾಂ ಕರ್ಮಸು ಅವಿನಿಯೋಗ. ಚಾಲ ಚಕ್ಕಟಿ ವಾಕ್ಯಂ. ಅಂತೇ ಮೀರು ಈಶಾವಾಸ್ಯ ಉಪನಿಷತ್ತು ಮೊದಲು ಪೆಟ್ಟಾರನ್ಕೊಂಡು, ಕರ್ಮಲೋ ಪೆಟ್ಟಾರನ್ಕೊಂಡು, ದಾನ್ನಿ ಈ ಉಪನಿಷತ್ತುಲೋ ಚೆಪ್ಪೇಟುವಂತಿ ಆತ್ಮ ಅಕರ್ತ ಅಭೋಕ್ತ. ಆ ಕರ್ಮ ಚೇಸಿ ಆತ್ಮ ಉನ್ನಾಡೇ, వాడు కూడా ఆత్మస్వరూపుడై ఉండే కర్మ. వాడు వాడే ఆత్మ ఓ పిసరంత ఆత్మ ఉంది కదా వాడికి. ఆత్మ లేకపోతే కర్మ ఉండదు. తాను అనేవాడు ఒకడు ఉండాలిగా. ఆ తాను కర్తాభోక్త, కాబట్టి విరోధం వస్తుంది. అయితే పెద్ద సౌకర్యం ఏంటంటే ఎవడికి అర్థం తెలియదు, అంచేతను ఏది చెప్పినా నడిచిపోతుంది. సో ఇంక ఏ మంత్రాలు లేకపోతే సరాజ్యం గురు నా దత్తం ప్రతిపద్యాధికం బభౌ అని కాళిదాసు గారి చతుర్థ సర్గవంతిన ఘోషంలో దాన్ని కొంచెం సాగదీసి చెప్పినా కూడా చూసి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఏముంది ఇప్పుడు తిరుపతిలో గుళ్ళు గీయించుకొచ్చి అలా కూర్చుని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఏమేమి పార్టిసిపేషన్ నా మొహమా. కాబట్టి ఈ రకమైన దాంట్లో చలామణి అయిపోతుంది. కానీ కొంచెం వివేకవంతులు అయినట్లయితే, మంచి ఋత్విక్కులు మంచి పండితులు వివేకవంతులు ఉంటారు, వాళ్ళు ఉపనిషత్తులు చెప్పారు. ఉపనిషత్తులు ఎందుకు అక్కడ? ఎనీవే, శాస్త్రీయమైన ప్రతిపాదన చేసే సందర్భంలో ఉపనిషత్తులకు కర్మయందు వినియోగము లేదు. కారణమేమి? ఇవి మంత్రాలే కదా అంటే అలా కాదు. ఇక్కడ ఉండే ఆత్మ కర్మ సందర్భంలో ఉండే ఆత్మకి విరోధము. అలా విరోధం ఉన్న చోట మంత్రప్రయోగం చేయకూడదు. ఇక్కడ ఉండే ఆత్మ అకర్తృ అభోక్తృ ఆత్మ. ఆ ఆత్మ గురించి చెప్తున్నారు. ఆ విరోధాన్ని కొంచెం వివరిస్తారు. నహి ఏవం లక్షణం ఆత్మనో యాథాత్మ్యం ఉత్పాద్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృ రూపం వా ఏన కర్మశేషతా స్యాత్. యా హి అన్నారంటే అంతకుముందు చేసిన ప్రతిపాదనకి హేతువుని చెప్తున్నారన్నమాట. హీ ఎలా అనగా, ఇప్పుడు ఆత్మను చెప్పేట ఆత్మస్వరూపమును చెప్పే మంత్రములు ఎప్పుడు కర్మాంగములవుతాయి? ఆ ఆత్మస్వరూపము ఆ మంత్రములచే ప్రతిపాదించబడే ఆత్మ కర్తాభోక్త అవ్వాలి. కర్తృభోక్తృ రూపం అయిందనుకోండి, ఆత్మకర్త అనుకోండి, కర్త కర్మలో అంగమవుతుంది. మీరు ఆ కారకముల యొక్క పరిస్థితి గమనించండి. క్రియాజనకత్వం కారకత్వం అని డెఫినేషను. ఒక క్రియని పుట్టించేది కారకము. పుట్టించేదంటే క్రియ పుట్టడంలో ఏదో రకంగా దాంట్లో ప్రవేశించి పార్టిసిపేట్ చేసి దాన్ని కారకము అంటారు. కారకములు వారు కర్తాకరణము, కర్తాకర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము అని ఆరు కారకాలు. వీటన్నిటిలోకి చాలా ప్రధానమైన కారకము కర్త. చేసేవాడు, ఆ పనిని చేసేవాడు, చేసేవాడు లేక చేసేది, కర్త చాలా ప్రధానమైన కారకము. అంచేతనే పాణిని మహర్షి కర్తకి స్వతంత్ర కర్త అని డెఫినేషన్ ఇచ్చాడు. కర్త అనే కారకము స్వతంత్రమైన కారకము, అంటే ఇతర కారకముల అపేక్ష లేకుండా స్వతంత్రంగా ఉంటుంది కర్త. ఇతర కారకములు కర్తను అపేక్షించి పనిచేస్తాయి. కాబట్టి కర్త చాలా ప్రధానమైన కారకము. ఇప్పుడు ఆత్మ కర్త అయినదనుకోండి, కర్త అనే కారకమైనది కనుక క్రియాజనకత్వం, క్రియను అది పుట్టిస్తుంది కాబట్టి క్రియలో భాగమవుతుంది. అంచేతను
కర్మశేషత్వం వస్తుంది. కర్మ అంటే క్రియ, అక్కడ క్రియకు అంగము అగుచుండును. ఇప్పుడు పరిగెత్తుచున్నాడు అని ఉన్నారనుకోండి, ఎవరు రామ, రాముడు రామ ధావతి, ధావన క్రియలో అంగం ఎవరు, రాముడు. రాముడు ధావన క్రియలో అంగం, ఎలాగా కర్త గనక ప్రధానమైన అంగం. చెప్పులతో పరిగెత్తుతున్నాడు, చెప్పులు ఉన్నా పరిగెడతాడు, చెప్పులు లేకపోయినా పరిగెడతాడు, కరణము అప్రధానం. కానీ రామ ధావతి, కర్త చాలా ప్రధానమైనటువంటి అంగము, కర్మశేషము కర్మాంగము. కాబట్టి ఆత్మకర్త అయినట్లయితే కర్మకే అంగం అవుతూ ఉంటుంది, దాంట్లో సమస్య ఏం లేదు. లేదా ఆత్మభోక్త అయినా కర్మకే అంగం అవుతుంది, భోక్త కూడా అయినా కూడా భోక్త అయినవాడు కర్త అయితే తీరుతాడు. ఇప్పుడు నాకు జీతం కావాలి, నెలాఖరు వచ్చేప్పటికి నాకు జీతం కావాలి అన్నవాడు నెల రోజులు బుద్ధిమంతుడిలాగా పనిచేస్తాడు. రాత్రి నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నవాడు పొగలు కష్టపడి పనిచేస్తాడు. వర్షాకాలంలో ఇంట్లో కూర్చొని చక్కగా కడుపు నిండా భోజనం, వేడివేడి భోజనం చేసి ఇంట్లో కూర్చోవాలి అన్నవాడు వర్షాకాలం కాని సమయంలో కష్టపడి పనిచేస్తాడు. సో దట్ వర్షాకాలంలో ఇంట్లో కూర్చుని అన్ని సామాన్లన్నీ పెట్టు కూర్చోగలుగుతాం. కాబట్టి భోక్త అయినవాడు తప్పకుండా కర్త అవుతాడు. సపోజ్ ఆత్మభోక్త అయిందనుకోండి, కాబట్టి కర్మశేషం అయిపోతూ ఉంటుంది. శేషము అంటే అంగము. ఓకే, సో కర్తాభోక్త అయితే కర్మశేషత స్యాత్. ఓకే, ఇంకా ఏమిటి, ఆత్మ ఉత్పాద్యము అంటే ఇప్పుడు ఘటం ఉందనుకోండి, సృష్టిలో ఘటం లేదు, మట్టి ఉంది. ఘటాన్ని మీరు క్రియేట్ చేయాలి, సృష్టించాలి, దాన్ని పుట్టిట్లా చేయాలి. కాబట్టి ఘటము ఉత్పాద్యము, కాబట్టి క్రియ అవసరం. క్రియ లేనిదే మట్టి తనంత తానుగా ఘటంలాగా మారిపోదు, క్రియ ఉండాలి. ఏదో ఎంతో కొంత క్రియ దాని యందు ప్రయోగించినప్పుడు మట్టి కుండ అవుతుంది. కాబట్టి కుండ ఉత్పాద్యము. సపోజ్ ఈ ఉపనిషత్తులలో చెప్పే ఆత్మస్వరూపము ఉత్పాద్యం అనుకోండి, దాన్ని పుట్టించాలనుకోండి, అప్పుడు కర్మకి అంగమవుతుంది. ఏది ఉత్పాద్యమో అది కర్మాంగ, కర్మకు కర్మశేషమవుతుంది. ఘటము కర్మశేషము, ఎందువల్ల, కర్మ వలన ఘటము పుట్టును గనుక. ఓకే, కానీ ఆత్మ ఉత్పాద్యము కాదు, ఆత్మ పుట్టేది కాదు, ఘటపటాదుల వలె పుట్టేది కాదు, ఆత్మకు పుట్టుక లేదు. అసలు అక్కడే ప్రారంభం అవుతుంది, అజహ పుట్టుక లేదు. అంచేతనే ఇతర మహాత్ముల బర్త్డేని ఒక రకమైన స్ఫూర్తి కోసం చేసుకోవటము శోభగా ఉంటుంది తప్ప, నా బర్త్డే నేనే మిమ్మల్ని అందరినీ పిలిచేసి నా బర్త్డే నేనే ఓ పార్టీ ఇచ్చేసి అలా చేసుకుంటూ ఉంటారు లౌకికులు, అది శోభగా ఉండదు. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నడిపిస్తారు, వాళ్ళ ఆత్మ పుట్టి ఆత్మ కాబట్టి నడిచిపోతుంది. కొంచెం వివేకం ఉన్న చోట ఆ సమస్యలు వస్తాయి. మంచిది, కనుక ఆత్మ పుట్టేది కాదు కనుక, ఉత్పాద్యము కాదు కనుక, కర్మశేషము కాదు. తర్వాత వికార్యము అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు పాలకు తోడు వేస్తే పెరుగు వస్తుంది, పాల నుండి పెరుగు వస్తుంది. ఎలా వస్తుంది, పాలలో మార్పులు వచ్చి పెరుగు వస్తుంది, అప్పుడు దాన్ని వికార్యము అంటారు. పెరుగు వికార్యము, వికారాజ్యాయతే, వికారాజ్యాతం వికార్యం, వికారము వలన అంటే మార్పు వచ్చుట వలన పుట్టినది. సో అటువంటి వికార్యమైన దానికి మళ్ళీ క్రియా సంబంధం ఉంటుంది, అక్కడ కూడా క్రియ ఉండాలి. క్రియ లేనిదే ఏ పని అవదండి. ఇప్పుడు పెసలు అంకురములు రావాలంటే ఏం చేయాలి, ఆ పెసల్ని నీళ్ళలో నానబెట్టాలి, తర్వాత కరెక్ట్ టైం నానబెట్టి ఆ నీళ్ళన్నీ తీసేసి గుడ్డలో మూట కట్టి గాలి తగిలిట్లాగా ఓ చోట గాలి తగిలిట్లా పెట్టాలి. పెట్టి అట్టి పెట్టి దాన్ని కలపకుండా అలా భద్రంగా పెట్టి మొన్నటి పొద్దున్న వెళ్ళి చూసుకుంటే స్ప్రౌట్స్ వస్తాయి. అవేం చేయకుండా బస్తాలో పెసలు అలాగే అట్టి పెట్టారనుకోండి, స్ప్రౌట్స్ రావు. కాబట్టి వికార్యం అయినట్లయితే తప్పకుండా క్రియకు శేషమవుతుంది, క్రియ చేత ఉత్పన్నమవుతుంది. కనుక క్రియాశేషము అంటే క్రియ ప్రధానమైన క్రియ ఉంటుంది, దానికి అంగం అవుతూ ఉంటుంది. శేషము అంటే అంగము అని అర్థం, శేషవస్త్రం అంటారు, అదే సెన్స్లో వచ్చింది అంగము అని అర్థం. ఓకే, ఆత్మ వికార్యమా, ఇప్పుడు ఉపనిషత్తులలో బోధించే ఆత్మస్వరూపాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది, అది వికారములను పొందేది అనుకుంటున్నారా? కాదు, దేహము వికారములను పొందుతూ ఉంటుంది తప్ప మనస్సుకి వికారాలు ఎలాగా తప్పవు.
ఇవన్నీ కూడా వికారం పొందేటువంటివి. ఆత్మకి వికారములే ఉండవు. ఆత్మ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సచ్చిదానందంగానే ఉంటుంది తప్ప అప్పుడప్పుడు ఆనందము అప్పుడప్పుడు దుఃఖము అలా ఏమి ఉండదు ఆత్మకు. కాబట్టి ఆత్మ వికార్యము కాదు కనుక కర్మశేషము కాదు. పోనీ ఆత్మ ఆప్యము అగునా. ఆప్యము అంటే పొందదగినది. లైక్ స్వర్గము, స్వర్గము ఆప్యము, అమెరికా ఆప్యము, దాన్ని మీరు ప్రయాణం చేసి చేరుకోవాలి. సో ఒకసారి నేను పూజ్య స్వామీజీతో మాట్లాడుతున్నా, మాట్లాడుతుంటే ఆయన అన్నారు అమెరికా రండి అన్నారు. అంటే సరే నేను తలకాయ ఊపాను. ఏమంటాను నేను, నా పక్కన ఉన్న ఆయన స్వామీజీ అమెరికా రండి అని ఒక మాట అనేశారు, బోల్డ్ అంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది దానికి అన్నారు ఆయన. ఐ రిమెంబర్ ది డైలాగ్, యూ హ్యావ్ టు వర్కౌట్ ఎ లాట్ అని. నాకేసి చూసామయా నీకు పాస్పోర్ట్ ఉందా అని అడిగాడు. ఉందండి అన్నాను. పోలేదు, సగం పని అయింది. ఎందుకంటే పాస్పోర్ట్ కూడా లేదనుకోండి ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అమెరికాని చేరుకోవాలంటే చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో మెనీ డీటెయిల్స్ యూ హెవ్ టు వర్కౌట్. అక్కడి నుంచి పేపర్స్ రావాలి, ఇక్కడి నుంచి ఏవో వెళ్ళాలి. మళ్ళీ అప్పట్లో చెన్నై వెళ్లాల్సి వచ్చేది మద్రాసు. ఇప్పుడంటే హైదరాబాద్కు వాళ్ళే వచ్చారు కాబట్టి కొంత మీకు అందరికీ తేలికవుతోంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అప్పుడైతే చెన్నై పోవాలి. స్వర్గం కూడా అటువంటిదే, ఆప్యం. అమెరికా ఎగ్జాంపుల్ నేనే ఇస్తాను, స్వర్గం ఎగ్జాంపులే ఇస్తారు పుస్తకాల్లో. సో స్వర్గం వెళ్ళాలంటే కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు, నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే, నేను బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తుణ్ణి కావాలనుకుంటే తేలికే, కానీ నాకు స్వర్గం కావాలనుకున్నాడు అనుకోండి బ్రహ్మచారి, ముందు అమ్మాయిని చూసుకోవాలి. వీడిని పెళ్ళాడడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయి కావాలి. పిల్లకుంటే అమ్మాయి పెళ్ళాడినంటే వీడి వల్లే ఒక కథ మొదటికి వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు. కాబట్టి నాకు అమ్మాయి లేదు, స్వర్గం నో. పాస్పోర్ట్ లేకుండా అమెరికా వెళ్ళడం కుదరదు. స్వర్గానికి వెళ్ళాలంటే అమ్మాయిని పెళ్ళాడాలి. పెళ్ళా అధ్యతనే దారామేస్యాత్ అని ఉపనిషత్తుల్లో వర్ణించారు. బృహదారణ్యంలో దారామేస్యాత్ మే ఐ హ్యావ్ ఎ వైఫ్, వై ఐ వాంట్ టు గో టు హెవెన్. ఎందుకు వైఫ్ ఎందుకు అంటే అగ్నిష్టోమం చేయాలి. పోనీ నేనే చేసేస్తాను. భార్య పక్కన లేనిదే అసలు అగ్నిష్టోమానికి అర్హత లేదు వీడికి. ఎంత వర్కౌట్ చేయాలో చూడండి. ఆప్యం, ఆత్మ ఆప్యమా అంటే పయనించి చేరుకోదగ్గదియా కాదు. వీడి స్వరూపమే, వీడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇన్ డిస్టెన్స్ దిస్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్లో ఇట్స్ ఎ జర్నీ ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్. యూ నీడ్ నాట్ ట్రావెల్ ఇన్ ఎనీ డిస్టెన్స్. కాబట్టి ఆత్మ ఆప్యము కాదు. ఆప్యం ఎప్పుడైతే కాలేదో కర్మశేషము అవ్వదు. ఇంకా సంస్కార్యం, సంస్కార్యం అని ఒకటి ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు దేహం ఉందనుకోండి, మీరు దేహం నిద్ర లేస్తూనే ఎలా ఉంటుంది, అశుచిగా ఉంటుంది కదండి. దానికి స్నానము అనే సంస్కారం చేస్తే శుచి అవుతుంది. కాబట్టి శుచి అయిన దేహము కావాలి అంటే సంస్కారం, స్నాన సంస్కారం చేయాలి. నేను బాహ్యమైన శౌచాన్ని గురించి చెప్పా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక తపస్సు ఇత్యాదులు చేయాలంటే బాహ్యమైన స్నానం సరిపడదు, అంతరంగ సంస్కారం కూడా కావాలి. అంటే నదీ స్నానం, గంగా మొదలైన నదిలో స్నానం చేయాలి. కాశీ వెళ్ళి అక్కడ నదిలో స్నా గంగలో స్నానం చేసి ఆ ఒడ్డును కూర్చుని జపం చేయాలి. అప్పుడు ఆ శౌచం, ఆంతర శౌచం కూడా దాని యందు సిద్ధిస్తుంది. అప్పుడు ఆ జపం చేయడానికి వీడికి అర్హత వస్తుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని సంస్కార కర్మ అంటారు. ఆత్మను సంస్కార కర్మలో పెట్టి ఆత్మలో ఉండే మక్కిలిని ఆ మురికినంతని తొలగించి వేసి, భౌతికమైన మురికైతే స్నానాదులు సబ్బు అది పెట్టి శుద్ధి చేస్తే పోతుంది. ఆంతరంగికమైన మురికైతే తపస్సు చేత పోతుంది, జపాదుల చేత పోతుంది. పోనీ ఆ విధంగా ఏదైనా ఆత్మని సంస్కరించాల్సిన అవసరం ఉన్నదా అని ప్రశ్నిస్తే మీకు మీమాంసకులు ఏమంటారంటే ఉంది అని చెప్తారు వాళ్ళు. ఆత్మ కలుషితము, పాపములతో పాపముల పుట్ట, ఈ పాపాలన్నీ పోవాలంటే ఆత్మకి సంస్కారం చేయాల్సిందే అని చెప్తారు వాళ్ళు. కానీ మరి వేదాంతుల ఆత్మ కల్తీ ఆత్మ కాదు, అది కల్తీ ఆత్మదే. వేదాంతుల ఆత్మ శుద్ధము, సచ్చిద్ ఆనంద స్వరూపము, దాని యందు ఏ కాలుష్యము ఉండదు, పుణ్యపాపముల సంపర్కము ఉండదు. కాబట్టి
ఇక్కడ బోధించే ఆత్మని సంస్కరించవలసిన అవసరము లేదు. కర్త భోక్త కాదు, నాలుగు చెప్పారు. ఉత్పాద్యము కాదు, వికార్యము కాదు, ఆప్యము కాదు, సంస్కార్యము కాదు. నాలుగు చెప్పి ఇంకొకటి ఇంకొక రెండు జతకట్టారు దానికి. కర్త కాదు, భోక్త కాదు. ఇంక ఈ ఆత్మకి కర్మశేషత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇప్పుడు చెప్పిన ఈ లిస్టులో ఏ ఒక్కటి ఉన్నా కర్మశేషం అవుతుంది. ఏన కర్మశేషత స్యాత్, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా క్రియకు అంగమవుతుంది. కానీ ఆత్మలో ఇవి ఏవీ లేవు కనుక ఆత్మక్రియకు అంగము కాదు. తెలిసిపోయిందండి. ఇప్పుడే వాక్యం చదవండి ఒక్కసారి. నహి ఏవం లక్షణం ఆత్మనో యాథాత్మ్యం, అంటే ఇటువంటి ఆత్మ యొక్క యథార్థ స్వరూపము. ఇటువంటి అంటే శుద్ధత్వ, అపాపవిద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ, ఆది ఆ విధమైన ఆత్మస్వరూపం ఏదైతే కలదో అది ఉత్పాద్యం. అంటే నా ఉత్పాద్యం అన్నమాట. వికార్యం, ఆప్యం, సంస్కార్యం, కర్తృభోక్తృరూపం వా ఏన కర్మశేషత స్యాత్. ఏన అంటే దేనిచే, అంటే ఈ పైన చెప్పిన లిస్టులో ఏ ఒక్కదాని చేతనైనా కూడా కర్మశేషత్వం వస్తుంది ఆత్మకి. కానీ ఆత్మ ఇవి ఏమీ కాదు. తర్వాత యశ్శబ్ద తత్పరశబ్దార్థ కాదు, యత్పరశబ్ద సశబ్దార్థ అని ఓ జేమిని సూత్రం కలదు. మీమాంస న్యాయము అంటారు. అంటే ఒక ఒక లాజిక్కి న్యాయము అని పేరు. మీమాంస జేమిని ఏమన్నాడంటే యత్పరశబ్ద సశబ్దార్థ అని ఒక సూత్రం చెప్పాడు. చాలా జనరల్ సూత్రం, చాలా వేగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సూత్రం. ఇప్పుడు వేదంలో శబ్దము కలదు, ఈ శబ్దకు ఈ శబ్దానికి అర్థం ఏమిటి అంటే చూడయా, శబ్దాన్ని ఏ అర్థం కోసం ప్రయోగిస్తామో, యత్పర ఏ అర్థము కొరకు ఆ శబ్దము ప్రయోగించబడినదో అది ఏ శబ్దమునకు అర్థము అని సూత్రం. దీనికి ఒక దృష్టాంతం ఎలా చెప్తారంటే, ఇప్పుడు సైంధవ మానయ ఈ దృష్టాంతం చూడండి. సైంధవమును తీసుకురమ్ము అని పెద్ద ఆయన కుర్రాడికి ఒక విధిని అంటే పని పురమాయించాడు. ఇప్పుడు ఆయన భోజనం చేస్తూ మజ్జిగ అన్నం దగ్గరికి వచ్చాడు. పెరుగు అన్నమా మజ్జిగ అన్నం దగ్గరికి వచ్చాడు. పులుసు కలుపుకు తినేశాడు, పెరుగు దగ్గరికి వచ్చి సైంధవ మానయ అని చెప్పాడు వీడి కుర్రాడికి. వీడు వెళ్ళి వెంటనే పక్కనే ఉన్న గుర్రాల శాల దగ్గరికి వెళ్ళి ఓ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. అలా చేయకూడదు. ఏమండి, సైంధవ శబ్దానికి గుర్రం అర్థం ఉంది, సైంధవ శబ్దానికి ఉప్పు అర్థం ఉన్నది. పులుసు అయిన తర్వాత పెరుగు కలుపుకుంటూ సైంధవ మానయ అంటే ఏం తీసుకురావాలి? ఉప్పు తీసుకురావాలి. ప్రయాణానికి బయలుదేరాడు, ఇంకా సామానంతా సర్దుకుని సంచి పుచ్చుకుని రే సైంధవ మానయా అన్నాడు. వీడు లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఉప్పు డబ్బా పట్టుకొచ్చి చేతికిచ్చాడు. అలా చేయకూడదు, అప్పుడు గుర్రం తీసుకురావాలి. ఎందుకంటే యత్పరశబ్ద సశబ్దార్థ, దేనిని ఉద్దేశ్యంగా చేసుకుని శబ్దము ప్రయోగించబడుతుందో అదియే ఆ శబ్దమునకు అర్థము. నేను ఊరికే మీకు లౌకికమైన దృష్టాంతం చెప్పాను. దీన్ని వేదంలో ఎలా అన్వయిస్తారు అంటే, ఇప్పుడు అగ్ని అని ఉన్నది, అగ్ని శబ్దం. అగ్రే నయతి ఇది అగ్ని. అగ్రే ఈ సృష్టికి పూర్వమునందు, నయతి దీనినంతను నడిపించువాడు అంటే సృష్టికి పూర్వమునందు సంకల్పించి జగత్తును సృష్టించి దీనిని నడిపించువాడు. అగ్రే నయతి ఇది అగ్ని. ఇప్పుడు అగ్ని శబ్దానికి అర్థం ఏమిటి? పరమేశ్ పరమాత్మ అని అర్థం వస్తుంది. అగ్రే నయతి ఇది అగ్ని పరమాత్మ. సపోజ్ అగ్నౌ జుహోతి అని ఉంటుంది, అగ్ని యందు హోమమును చేయవలెను విధి. లట్టు కూడా విధే, అగ్నౌ జుహోతి లట్టు కూడా విధి, విధి లక్షణం ఉన్నది. విధిలింగికి ఎలాగో విధి ఉంటుంది, లట్టు కూడా విధి.
సో అగ్ని యందు హోమము చేయవలెను అని ఉంటుంది. ఇప్పుడు అగ్ని శబ్దానికి పరమేశ్వరుని అర్థం చెప్తారా? అగ్రే నయతి అని పరమేశ్వరుడు అనే అర్థం చెప్తారా? చెప్పరు. మరి ఏం చెప్తారు? ఇదిగో మనం అగ్గిపెట్టి వెలిగించి నాలుగు పుడకలు వేస్తే వస్తుంది చూసారా నిప్పు, అది అర్థం. ఎందుకంటే అలా పదాలకి ఏ అర్థం మనస్సులో పెట్టుకుని పదాలని ప్రయోగించారో ఆ అర్థాన్నే చెప్పాలి. కానీ ఏదో మీకు పాండిత్యం ఉంది కదా అని ఇక్కడ అర్థము అక్కడ అర్థము శ్లేషార్థాలు వ్యుత్పత్తి అర్థాలు అరడదన రకాలుగా వ్యుత్పత్తి చేయొచ్చు. కాబట్టి ఆమె ముఖము పంకజము వలె నున్నది అన్నాడు అనుకోండి కవి. పంకజము అంటే బురద యందు పుట్టేది అని అలా మొదలు పెడతారా? పంకజము అంటే పద్మము. మీకు పాండిత్యం ఉంది కదా అని ఆమె ముఖము బురదయందు పుట్టిన దాని వలన ఉన్నది అంటే పాపం ఆవిడ మనస్సు కష్టపెట్టుకుంటుంది. ఏమిటండి నా ముఖాన్ని చూసి బురద అంటున్నాడు ఏమిటని. ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్గా కూడా ఉంటున్నారు, ఏమీ అనడానికి వీలేని పరిస్థితి. కాబట్టి పంకజము అంటే ఏమనాలి? పద్మము. ఈ బురదలో ఇవన్నీ అవి ఉత్పత్తులు అన్నీ పక్కన పెట్టండి. పంకజ శబ్దానికి అర్థం ఏమిటి? పద్మము. ఆమె ముఖము పద్మము వలె ఉన్నది, అది సత్యము. ఆమె సంతోషిస్తుంది కూడా మాట విని. కాబట్టి శబ్దమునకు అర్థం చెప్పేప్పుడు మీరు దాన్ని వంకర టింకర అర్థం, మిస్లీడింగ్ అర్థం, డిస్టార్టింగ్ అర్థం చెప్పరాదు అని ఒక న్యాయం ఉన్నది. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. సర్వాసాముపనిషదాం ఆత్మయాథాత్మ్య నిరూపణేనైవ ఉపక్షయాత్. ఉపనిషత్తు ఉపనిషత్తులు తీసుకోండి మీరు, అన్ని ఉపనిషత్తులు తీసుకోండి. సర్వాసాం ఉపనిషదాం. శంకరులు అన్ని ఉపనిషత్తులు అన్నారంటే 10 ఉపనిషత్తులు అని అర్థం. ఇంకో 2-3 మీరు ఆయన కోట్ చేసినవి కూడా యాడ్ చేసుకోండి, 13-14 ఉపనిషత్తులు అని అర్థం. అలా నేను ఎందుకు చెప్తున్నానంటే 108 ఉపనిషత్తులు నా పుస్తకం ఒకటి వచ్చింది. ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన ఉపనిషత్తు కూడా రాశాడు. కాబట్టి అలాగా మీరు అవన్నీ ఇక్కడ సందర్భంలో ఉండవు. ఏవేవో ఉపనిషత్తులు ఉన్నాయి. భావన ఉపనిషత్తు అంటాడు, బిందు ఉపనిషత్తు అంటాడు, మరొకటి అంటాడు, మరో ఉత్తర తాపిని ఉపనిషత్తు, పూర్వతాపిని ఉపనిషత్తు, గోపాల తాపిని ఉపనిషత్తు, రామతాపిని ఉపనిషత్తు, నృసింహతాపిని ఉపనిషత్తు. ఇవన్నీ పేర్లు వింటే మీకు ఎలా ఉంది? ఇవన్నీ పురాణాల తర్వాత వచ్చినట్టుగా తెలియట్లేదా? వాటి ముఖం చూస్తాను. ఈ రకంగా వరాహోపనిషత్తు, సో ఎండ్లెస్, 108 ఉన్నాయి. ఈ మీకు ఏది కావాలంటే ఆ వాక్యం దొరుకుతుంది వాటిల్లో. కాబట్టి ఒక ఉపనిషద్ వాక్యాన్ని పట్టుకుని మీరు తత్వాన్ని నిర్ధారించబూనుకున్నప్పుడు ఆ ఉపనిషత్తుల యొక్క పరిధి కొంత సందర్భంగా ఉండాలి. లేకపోతే అలాగ 108 ఉపనిషత్తుల పుస్తకము, 108 ఉపనిషత్తుల పుస్తకం పెట్టుకుని ఏది పడితే అదే చెప్పచ్చు. అల్లోపనిషత్తు అని ఒకటి ఉంది, అల్లా ఉపనిషత్తు అని, ఏది పడితే అదే చెప్పచ్చు. అలా కాదు. అన్ని ఉపనిషత్తులు అంటే ఆయన వ్యాఖ్యానం చేసిన 10 ఉన్నాయి, ఇంకో 3-4 మీరు పెట్టుకోవచ్చు. వాటిని ఆయన కోట్ చేశారు కాబట్టి అవి స్టాండర్డ్ ఉపనిషత్స్. వాటన్నిటిలో వాటి ప్రయోజనము ఉపనిషత్తులను మీరు చదివితే ఇవి ఏదైనా ఒక కర్మ వైపు మన మనస్సుని ప్రేరితము చేస్తున్నాయా అని కనుక మీరు చూసినట్లయితే ఎక్కడా కర్మ ప్రసక్తి ఉండదు. కర్మ గురించి అవి చెప్తున్నట్టుగా చెప్పబూనుకున్నట్టుగా మనకి అసలు అర్థం తెలియ కనపడనే కనపడదు. ఎంతసేపటికి వాటి ప్రయోజనం ఎలా ఉంటుందంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును బోధించుట కొరకే మేము ఉన్నాము అన్నట్టుగా ఉంటుంది ఆ ఉపనిషత్తుల యొక్క ఆ శబ్దముల యొక్క స్ట్రక్చర్. అంచేతను మనం ఏమైనా నిర్ధారించాలంటే ఉపనిషత్తులు ఆత్మ యథార్థ స్వరూపాన్ని ప్రతిపాదన చేసి అక్కడతో అవి విరమిస్తున్నాయి. ఇంకా అంతకంటే అధికంగా అవి చెప్పి మాట ఏమీ మనకి కనబడదు. దాన్ని ఉపక్షయము అంటారు. చెప్పాల్సినంతా చెప్పేసి విరమిస్తే దాన్ని ఉపక్షయము అంటారు. కాబట్టి ఉపనిషత్తులు కేవలము ఆత్మస్వరూపమును యథాతథముగా ప్రతిపాదించి విరమిస్తున్నాయి గనుక ఉపనిషత్తులు తాత్పర్యము దేనియందుగలదు?
ఆత్మస్వరూపమును బోధించుటయందు మాత్రమే గలదు. కాబట్టి కర్మశేషత్వము పొసగదు. ఓకే, అది ఉపనిషత్తుల మాట. పోనీ గీత, కొంతమంది గీతాహోమము అని చేస్తారు, అది కూడా యాక్సెప్టబుల్ కాదు. ఏమంటున్నారు చూడండి ఆయన, గీతానాం మోక్షధర్మాణాంచ ఏవం పరత్వాత్. అది గీత, గీత అంటే భగవద్గీత, బహువచనం వేస్తారు ఎందుకంటే భగవద్గీతాసు అని బహువచనం, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీతముగా పరిగణింపబడుతుంది. సో భగవద్గీతకి మనం కలిపి ఏకవచనంగా చెప్పచ్చు. అలాగే మహాభారతంలో శాంతి పర్వంలో మోక్షధర్మ పర్వము అని ఉన్నది, వాటికి మోక్షధర్మములు అని బహువచన నామధేయం ఉంటుంది. అదిగో ఆ మోక్షధర్మ పర్వమునకు, శాంతి పర్వంలో అవాంతర పర్వము, ఇంకో రెండు పర్వాలు ఉన్నాయి, ఆపద్ధర్మ పర్వము రాజధర్మ పర్వము అని, ఆ రెండింటిని పక్కన పెట్టి అవన్నీ క్రియా సంబంధమే. మోక్షధర్మ పర్వములు మాత్రమును, అవి మాత్రం క్రియా సంబంధము లేని పర్వములు వాటికి. కాబట్టి ఈ 10-12 ఉపనిషత్తులు, భగవద్గీత, మోక్షధర్మ పర్వము, వీటికి తాత్పర్యము ఆత్మస్వరూపమును ముందు బోధించుటయందు మాత్రమే కలదు గనుక, యత్పరశబ్ద సశబ్దార్థ అనే న్యాయమును అనుసరించి వీటి తాత్పర్యము ఆత్మస్వరూపమును బోధించుట మాత్రమే గనుక ఈ మంత్రములకు కర్మాంగత్వము లేదు. ఓకే, అంచేతనే గీతాహోమము అవి అక్కర్లేదు. నన్ను అడిగితే అక్కర్లేదు. మేము చేసుకుంటామంటే ఏదో పేరు పెట్టి మేము చేసుకుంటామంటే సరే చేసుకో, అలా చేస్తారు కొందరు. ఓ స్వామి అలా చేయించారు, ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఓ 10 మందిని పోగేసి ఏదో ఒకటి చేయించాలనేటువంటి తహతహతో చేయించినట్టుగా నాకు అర్థమైంది. సో ఆ గీతాహోమం ఎలా చేస్తారంటే, ధృతరాష్ట్ర ఉవాచ స్వాహ అని హోమం చేయడం. ధర్మక్షే ఓం, మళ్ళీ ఓం పెట్టి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ స్వాహ అని మళ్ళీ హోమం చేయడం. అలాగా భాష్యకాలు అంటే భాష్యాలు చదివే సందర్భం కాదు, అది ఏదో ఎలిమెంటరీగా పైపై విషయాలు కొన్ని చదివినప్పుడు ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలా చేయకూడదు. అంతకంటే మీరు హోమమే చేయాలని మీకు ఉత్సాహం ఉన్నట్లయితే దేవీ మహాత్మ్యం ఉన్నది చండీ సప్తశతి అని, చాలా బాగుంటుంది. దాంట్లో కూడా చక్కటి విషయాలు, వేదాంత విషయాలన్నీ వస్తాయి. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత స్వాహ అని హోమం చేయొచ్చు. నమస్తస్యై స్వాహ, నమస్తస్యై స్వాహ, నమస్తస్యై స్వాహ, నమో నమ స్వాహ అని 5 మంత్రాలు. ఆ రకంగా అదంతా కూడా విధి ప్రకారం అలా చేయొచ్చు. కాబట్టి అలాగా కర్మాంగములైన వాటితో కర్మను నిర్వహించాలే తప్ప ఈ ఉపనిషన్ మంత్రాలను తీసుకెళ్ళి కర్మలో ప్రవేశపెట్టి వీటితోటి కర్మని వినియోగించే ప్రయత్నం మీరు చేసినట్లయితే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ మంత్రాలకి ఆ ప్రయోగం లేదు, ఈ మంత్రాల్లో ఉన్నది మీరు మిస్ అయిపోతారు. దీన్ని తీసుకెళ్ళి కర్మలో కూర్చోబెడితే ఇంకా దీని అర్థం తెలుసుకుని వీడు మోక్షాన్ని పొందేటువంటి ఛాన్స్ లేకుండా అయిపోతుంది. కాబట్టి వీటిని కర్మాంగము చేయవద్దు. ఓకే, తస్మాత్. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఆయన దృష్టిలో మనం 40వ అధ్యాయం ఒక్కటే చూస్తున్నాం, ఆయన 39 అధ్యాయాలు ఆయన కంట్లో ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకుని అదే ధోరణి దీనికి కూడా నువ్వు తగిలిస్తావేమోనయ్యా, ఆ పొరపాటు చేయొద్దని అందుకోసం ఇలా చెప్పాల్సి వచ్చింది. ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాదిచ అశుద్ధత్వ పాప విద్ధత్వాదిచ ఉపాదాయ లోకబుద్ధి సిద్ధం కర్మాణి విహితాని. అయితే మరి ఆత్మ ఆప్యము కాదు, సంస్కార్యము కాదు, వికార్యము కాదు, ఉత్పాద్యము కాదు, కర్త కాదు, భోక్త కాదు, కాబట్టి కర్మకు అంగము కాదు అని మీరు తేల్చి చెప్పారు. మరి లోకంలో కర్మలు ఉన్నాయి, తర్వాత వేదంలో కూడా సరే 40వ అధ్యాయంలో కర్మ లేకపోవచ్చు, 39 అధ్యాయం దాకా కర్మలు ఉన్నాయని మీకు తెలుసు కదా. మరి ఆ కర్మలకి ఎలాగ వ్యవస్థ, దానికి వ్యవస్థ ఏమిటి అంటే
ఆయన ఏమంటున్నారంటే ఆత్మస్వరూపము తెలిసి చేయబడే కర్మలు కావు అవి. వాటిని వేదం విధించినప్పుడు కూడా వీడికి ఆత్మస్వరూపము తెలుసునని విధించుటలేదు. లోకంలో ఆత్మ గురించి, ఆత్మ అంటే తాను, తన గురించి తనకు ఒక అభిప్రాయము కలదు. ప్రతివాడికి తను ఒక ఆత్మని, ఆత్మ ఫలానా ఫలానా అని ఒక అభిప్రాయము ఉన్నది లోకంలో. లోకబుద్ధి సిద్ధం, ఆ లోకబుద్ధి సిద్ధం మీరు ఆత్మన పక్కన పెట్టుకోవాలి. ఆత్మన లోకబుద్ధి సిద్ధం అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది. ఎవడ లోకంలో మీరు ఎవరినైనా అడగండి, ఆత్మ ఒకటియా అనేకమా? అనేకము. నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, దోమ యొక్క ఆత్మ వేరు, ఈగ యొక్క ఆత్మ వేరు. ఆత్మ అనేకము లోకంలో. మీరు ఈ మాత్రం మాట తెలియడానికి మీరు ద్వైత పండితుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ద్వైత పండితుల దగ్గరికి వెళ్తే కూడా ఆ మాటే చెప్తాడు. మీరు ద్వైత పండితుడిని వెతికి పట్టుకున్నా వెళ్ళక్కర్లేదు, మనం వెంకటయ్యని అడిగితే చెప్తాడు. ఏమో వెంకటయ్య, నీవు జీవుడు వేనా? అవును జీవుడినే సార్. మరి నేను జీవుడినే అంటా, అయ్యో మీరు స్వామీజీ కదా, నువ్వు నేను ఒకటే అబ్బాయి, ఒకటే అవుతావాళ్ళు శ్వా సార్. మీరు, నేను వాచ్మన్ జీవుడిని, మీరేమో స్వామి జీవుడు, నేను వచ్చి మీకు అలాగే దండం పెడుతున్నాను అని దండం కూడా పెడతాడు అతను. కాబట్టి దీనికోసం మీరు ఒక శుద్ధ ద్వైత పండితుడిని ఒకరిని పట్టుకుని అడగక్కల. మామూలుగా మన వెంకటయ్యనో లేకపోతే అక్కడ ఇంకో వాచ్మన్ ఉంటాడు అతన్నో అడిగితే సరిపడుతుంది. అయితే మీరు కారులో వచ్చిన అతను సోదకుడు ఉన్నాడు చూడండి, అతన్ని అడిగినా పని అయిపోతుంది. లోకబుద్ధి సిద్ధం. అంచేతనే పూజ్య స్వామిదేవ మాట అన్నారు, లోకంలో ఉన్న అజ్ఞానానికి ఫిలాసఫీ రూపాన్ని పెడితే అవో ఈ ఫిలాసఫీలునే అలా తయారయ్యాయి అన్నారు. లోకంలో ఉంది అజ్ఞానం, అందరికీ ఉన్న అజ్ఞానమే, దానికి ఒక ఫిలాసఫీ రూపు ఇవ్వడం. ఎందుకని? ఎవడు కాదండో, ఎందుకంటే అందరిలో సమానంగా ఉన్న అజ్ఞానాన్ని మీరు ఫిలాసఫీ చేస్తే అందరూ చప్పట్లు కొడతారు. కాబట్టి ఆ రకంగా వచ్చిన ఫిలాసఫీలు ఇవన్నీ, ఈ ద్వైతాలన్నీ కూడా అవి ఫిలాసఫీలే కావు అసలు. ఎనీవే, కాబట్టి లోకబుద్ధి సిద్ధమైన అనేకత్వము, ఆత్మ అనేకము, తర్వాత ఆత్మకర్త, నేనే కర్తను. నేను ఒకసారి ఆత్మకర్త అని పాఠం చెప్పాను, ఆ శ్లోకం అలాంటిది. సో అహంకారం మూఢాత్మ కర్తాహమితి మన్యతే అని ఆ శ్లోకం, ఆత్మకర్త అని చెప్పే శ్లోకం పాఠం, గంటా పాఠం. గంటా పాఠం చెప్పి నేను వస్తుంటే ఆయన వెంటనే ఓ మేస్టార్ ఓ ప్రశ్న అడిగారు, ఏమన్నా మరి నేను కర్త కాకపోతే అక్కడ ఎక్కడి నుంచో కారు డ్రైవ్ చేసుకొచ్చి మీ క్లాసులో గంట సేపు కూర్చుని విన్నది ఎవరు అని అడిగారు. కాబట్టి లోకంలో కర్తృత్వ బుద్ధి గట్టిగా ఉంటుంది, నేనే కర్తను. వేదాంత పాఠం చెప్పి వాళ్ళకే ఉండగాలింది, నేను పాఠం చెప్తున్నాను అనే కర్తృత్వ బుద్ధి చెప్పేవాడికి ఉంది, నేను పాఠం చదువుకుంటున్నాను అనే కర్తృత్వ బుద్ధి వినేవాడికి ఉంది. ఆ రకమైన కర్తృత్వ బుద్ధితో పాఠం చదువుకుని, కర్తృత్వ బుద్ధి గలవాడి దగ్గర పాఠం చదువుకుని, ఓ ఐదేళ్ళు ఆరేళ్ళు పాఠం చదువుకుని, మళ్ళీ వీడు ఇదే కర్తృత్వ బుద్ధిని పట్టుకుని ఊరంతా ప్రపంచం అంతా తిరిగి పాఠాలు చెప్తున్నటువంటి ధోరణ మనకి కనపడుతుంది. కాబట్టి వేదాంతం తల్లకిందులుగా అప్పగెప్పే వారికి కూడా కర్తృత్వ బుద్ధి ఉండగా, ఇక సామాన్యులకి చెప్పేదేమున్నది? అందరి యందు ఈ కర్తృత్వ బుద్ధి ఉంటుంది, భోక్తృత్వ బుద్ధి ఉంటుంది, ఆత్మభోక్త. తర్వాత ఆత్మ మకిలిగా ఉన్నది, అశుద్ధము, శుభ్రముగా, ఆత్మశుభ్రంగా లేదు, అన్హైజీనిక్గా ఉంది. అంటే దేహమే ఆత్మ అన్నమాట. స్నానం చేయలేదండి, ఆత్మ చాలా అశుభ్రంగా ఉంది అంటాడు వాడు. ఆత్మ అండవు, దేహం అంటాడు, నేనంటాడు. నేనంటే ఆత్మే కాబట్టి ఆత్మ అశుభ్రము. ఇంకా అంత అది సరే, పాపవిద్ధము, నేను పాపిని, పాపము చేత కొట్టబడిన వాడను. కొట్టబడుట అంటే పరాభవింపబడుట, పరాభూతుడగుట, కోపమునకు పాపమునకు వశమైపోయి పాపి అయిపోవుట. సో నేను అటువంటి పాపిని. పాపిని అన్నవాడు మరో సందర్భంలో నేను పుణ్యాత్ముడను అని కూడా అంటాడు. కాబట్టి ఆత్మ యందు శుచి ఉంటుంది, అశుచి ఉంటుంది, పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది,
అని ఈ విధంగా లోకమునందు ఆత్మ గురించి సిద్ధించి ఉన్నది. లోక బుద్ధి సిద్ధం, వాళ్ళ బుద్ధి ఎందు అలా స్థిరంగా కూర్చుని ఉన్నది, వాళ్ళకి దాని ఎందు సందేహమేం లేదు. వాళ్ళు అడిగి తెలుసుకుందామని ఏం అనుకోవటం లేదు. ఆత్మకర్తాభోక్త ఇత్యాదులను స్వీకరించియే ఉన్నారు. అటువంటి జనులను ఉద్దేశించి మాత్రమే కర్మలు విధించబడినవి. ఆత్మకర్తాభోక్త అని తెలుసుకున్నవాడి కోసం కర్మలు విధింపబడలేదు. యోహి కర్మఫలేనార్థీ దృష్టేన బ్రహ్మవర్చసాదినా. తానుందా నానుందా? తాను ఎక్కడైనా పడితే తప్పది, నానే ఉంది కదా. అదృష్టేన స్వర్గాదినాచ ద్విజాతిరహం నకానత్వ కుబ్జత్వాద్యనధికార ప్రయోజక ధర్మవాన్. అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇతి ఆత్మానం మన్యతే సోధిక్రియతే కర్మసు ఇతి అధికార కర్మసు కర్మసు ఇతి హి అధికార విదో వదంతి. హి అంటే బికాస్, ఎలయనగా ఇది మీమాంసకులనే ఆయన కోట్ చేస్తున్నారు, మీమాంస సిద్ధాంతాన్ని అక్కడ చెప్తున్నారు. ఎలయనగా అధికార విదో వదంతి, అధికారము అంటే యోగ్యత, కర్మాధికారము అంటారు, కర్మల యందు యోగ్యత, అధికార శబ్దానికి యోగ్యత అనర్థం. ఇక్కడ అధికార సంబంధ, ఇంకో చోట సంబంధము అనర్థం. సో కర్మాధికారము ఎవరికి అని నిరూపించారు ఎవరు? జైమిని మహర్షి ద్వాదశ లక్షణి అనే గ్రంథం, అంటే బ్రహ్మసూత్రాలాగే ధర్మసూత్రములు. బ్రహ్మసూత్రాలు ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. ధర్మసూత్రములు 12 అధ్యాయాలు. కాబట్టి దానికి ద్వాదశ లక్షణి అని పేరు. ఒక్కో అధ్యాయానికి ఓ టాపిక్ ఉంటుంది. అధికారాధ్యాయము అని ఓ టాపిక్. కర్మకు అధికారి ఎవడు? ఎవడికి అధికారము గలదు? అదో టాపిక్ అది, వాళ్ళకి పెద్ద టాపిక్ అది. ఆ విధంగా అధికారతత్వాన్ని ఎవరు అర్హులు అనే విషయాన్ని ఆయన చాలా విస్తారంగా నిరూపించాడు. కాబట్టి శంకర భగవత్పాదులు ఆయనకు టైటిల్ ఒకటి ఇచ్చారు. ఏమని? అధికార విదో వదంతి, అధికార విధులు. సో 6:1-25 జైమిని సూత్రాల్లో 6వ అధ్యాయం 1వ పాదం 25వ సూత్రంతో మొదలుపెట్టి 42వ సూత్రం దాకా, అంటే 18 సూత్రాలు అధికారమునే చెప్పి సూత్రాలు. అంటే ఇంకా సమగ్రంగా ఆయన అధికార విచారం 18 సూత్రాల్లో చేశాడు. దాని మీద సూత్రాల మీద భాష్యం ఉంది శబరస్వామిది. కుమారుల భట్టు వార్తికము గలదు. మీకు ఇంతలావు పుస్తకం అవుతుంది అధికారం ఒక్కటే. అంత విస్తారంగా వీళ్ళు అధికార విధులు, అధికారతత్వము తెలిసిన కర్మ శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారో చూసుకోండి మీరు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఎవడైతే కర్మఫలేన అర్థీ, ఇప్పుడు కర్మ చేయడానికి అధికారి ఎవడు చెప్తున్నారు. ఎవడు ఈ కర్మకి అధికారి ఎవడంటే ఓ మనిషి ఉండాలి. యహ కర్మఫలేన అర్థీ, వాడు అర్థీ అంటే కోరిక గలవాడు అయి ఉండాలి. అర్థీ కోరిక గలవాడుగా ఉండడానికి ఏది హేతువో దానిని తృతీయ విభక్తిలో వేస్తారు. వాడికి కర్మఫలమునందు కోరిక గలదు. నేను కోరిక గలవాడను, సంస్కృతంలో ఆ విభక్తి అలా వస్తుంది. నేను కోరిక గలవాడను అనగానే దేని చేత అంటే, దేని చేత అంటే ఏది హేతువుగా నీవు కోరిక గలవాడవైనావు అంటే, కర్మఫలము చేత నేను కోరిక గలవాడను అయినాను అంటే అర్థం ఏంటండి? అంటే ఇంత తిప్పి 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 దాని అర్థం ఏంటంటే కర్మఫలమును కోరువాడు అని అర్థం. ఓకే, కర్మఫలేన అర్థీ హేతౌ తృతీయ, వీడు అర్థి అయ్యాడు. దేని చేత అర్థి అయినాడు? కర్మఫలము చేత అర్థి అయినాడు. ఆ కర్మఫలం ఏదైనా ఏదైనా ఏదవుతుంది, కనపడేది అవ్వచ్చు, కనబడనిది అవ్వచ్చు. కనబడేదంటే ఇహలోకం, దృష్టము. అదృష్టము అంటే పరలోకం.
ఇహలోకంలో వాడి కోరిక ఏమిటంటే బ్రహ్మవర్చస్సు కోరిక వాడికి. బ్రహ్మవర్చస్స కామహ వాడి కోరికది, నాకు బ్రహ్మవర్చస్సు కావాలి అంటే వాడి కోరిక ఏమిటంటే, ఈ కోరిక ఇది చాలా ఇంపార్టెంట్ కోరిక, మీకు ఇది ఉండదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు నన్ను చూసిన వెంటనే వీళ్ళందరూ కూడా డంగ్ అయిపోవాలి. నన్ను చూసిన వెంటనే, నన్ను చూడగానే అబ్బా ఈయన ఎంత గొప్ప మహాత్ముడురా అని అనుకోవాలి వాళ్ళు. ఏమంటే అనే కోరిక ఉందా లేదా? ఈ కోరిక ఉందా లేదా? ఉందంటే లోకంలోనూ దీన్నే బ్రహ్మవర్చస్స కామహ అంటారు. బ్రహ్మవర్చస్సు అంటే శంకర భగవత్పాదులు ఒక చోట దాన్ని డిఫైన్ చేశారు, నాకు ఆ వాక్యం గుర్తులేదు. వేదాధ్యయనము ఇత్యాదులను చేయుట వలన, గాయత్రీ జపము వేదాధ్యయనము ఇత్యాదులను అనుష్ఠించుట వలన ముఖంలో వచ్చే ఒకనొక తేజస్సుకి బ్రహ్మవర్చస్సము అని పేరు. నాకది కావాలి అని వాడి కోరిక. నాకది కావాలనే కోరిక లోకంలో కనపడుతుందా? కనపడదా? ఎందుకంటే వేషం అలా వేసుకుంటారు, మెడలో నాలుగు మాలలో ఇవ్వ వేసుకుంటారు. ఎందుకని? ఎందుకంటే నన్ను చూడగానే వీడు గొప్ప మహాత్ముడు అనే విషయం అందరూ అనుకోవాలి, లేకపోతే తెలుసుకోవాలి. కాషాయం కట్టుకుని దేనికి? నన్ను చూడగానే వీడు సన్యాసి అనే విషయం తెలుసుకోవాలి అని. కాబట్టి ఆ రకమైన ఇచ్చ ఒకటి ఉన్నది కదా, వాడికి అటువంటి కోరిక ఉన్నది, బ్రహ్మవర్చస కామహ. కాబట్టి అది ఈ ఈ ఫలము ఒక కర్మ ఉంది దానికి. బ్రహ్మవర్చస కాముడు ఈ కర్మను చేయవలెను అనే కర్మ ఉంది. సో కాబట్టి ఆ కర్మఫలము ఇహలోకానికి సంబంధించిన దృష్టఫలము. దాన్ని కోరి ఆ కోరిక గలవాడై ఆయన ఉన్నాడు. ఇక రెండవది, అదృష్టేన స్వర్గాదినాచ. కంటికి కనబడని ఫలము అంటే పరలోక ఫలము స్వర్గము. నాకు స్వర్గము కావాలి అంటే అదృష్టేన స్వర్గాదినాచ అర్థీ, ఆ కోరిక గలవాడు. కోరుకుంటే కర్మకి వెంటనే అధికారం వచ్చేస్తుందా? రాదు, కోరికతో ప్రారంభం అవుతుంది. కోరిక మొట్టమొదటి అధికారం అన్నారు. అధ్యతనే ఇప్పుడు మీకు మీ వేదాంతంలోకి వచ్చారనుకోండి, సకలమైన కోరికలను విడిచిపెట్టి అని మొదలవుతుంది. ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ అని ఇక్కడ మొదలవుతుంది. మీరు మీకు నేను అడుగుతా చెప్పండి, దేవాలయంలోకో లేకపోతే అక్కడ యజ్ఞం చేస్తున్నారు, సుదర్శన యాగమో ఏదో చేస్తున్నారు, దంపతులు కోరిక గల దంపతులు అందరూ వచ్చి తమ కోరికలు తీర్చుకున్నట్టుకై దీనిలో పార్టిసిపేట్ చేయగలరు అని మీకు బోర్డు పెడతారు కదా. అక్కడికి ఓ దంపతులు వెళ్ళిపోతున్నారు, అర్జెంటుగా ఆటో చేసుకుని యజ్ఞశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కోరిక ఉండి వెళ్తున్నారంటారా లేదంటారా? కోరుకుంటుంది. అసలు ఆ యజ్ఞశాలకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎవరో కొద్దిమంది ఋత్విక్కులను విజిటర్స్ని మినహాయించి ఆ యజ్ఞశాలకు వెళ్ళి వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఉంటారు? కోరికలు కలిగి ఉంటారు. కాబట్టి కర్మశాస్త్రం అలా ఉంటుంది, కోరికలను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కోకుండా అక్కడ తచ్చాడతానంటే వాళ్ళు ఏమో కొద్దిసేపు చూసి, ఎవడండి నా ఏమయ్యా నీకు ఏం కావాలి ఇక్కడ, సినిమా చూస్తావా నువ్వు, నీకు సినిమా చూడాలని కోరిక ఉందా? అవి లేదండి, అయితే వెళ్ళు గేట్ బయటకు పో అని పంపించేస్తారు. పంపించేస్తారా? మీరు హోటల్కి వెళ్ళి అక్కడ ఆ టేబుల్ దగ్గర అలా కూర్చుని ఉన్నారనుకోండి, కొంతసేపు చూస్తారు, చూసి ఏమయ్యా నీకు ఏదైనా తినాలని కోరిక ఉందా లేదా? అబ్బాయి నాకేమీ తినాలని కోరిక లేదు, అయితే ఇక్కడ ఎందుకున్నావు బయటకు పో. యజ్ఞశాల కూడా అంతే, ఏ కోరిక లేకపోతే అక్కడికి వెళ్ళడం వాడికి అర్హతే లేదు. అసలు వాడికి వాడు అర్హుడు, వాడు అధికారి కాదు. అంతే మీమాంసకులు ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తారు. రియల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నేను ఎగ్జాజరేషన్ ఉండదు, ఊరికే దృష్టాంతాలు అవి లౌకిక దృష్టాంతాలు ఇస్తాను కాబట్టి కొంచెం ఏదో జోక్ చేస్తున్నట్టు అనిపించినా ఇట్ ఈస్ ద ట్రూత్ ఐఎమ్ టెల్లింగ్ యూ. కర్మ మీ కోరిక ఏమిటి అంటే నాకు ఏ కోరిక లేదంటే ఏమంటే వీడిని ఏం చేయాలి? ఇప్పుడు వీడు ఏదో కర్మ చేస్తానని వచ్చాడు, ఏ కోరిక లేదంటున్నాడు, వీడిని ఏం చేయమంటారు అని గురువు గారిని అడిగొస్తాడు ఇతను. అంటే గురువు గారు కూడా బోరగా ఒప్పుకుంటారు, ఏ వీడిని ఏం చేయాలి, కర్మ చేస్తట, ఏ కోరిక లేదుట, ఇప్పుడు వీడితోటి ఎలాగా, ఏ ఏదో కోరిక పెట్టుకోరా, అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కోరిక సెటిల్ అయిపోయింది. ఏమిటి?
నాకు స్వర్గం కావాలి, ఒక బంగారు తండ్రి రా నీ చేత కర్మ చేయిస్తాము, నా ఏదో కోరికలు, ఏదో కోరిక పెట్టుకో. ఏ కోరిక అంటే బ్రహ్మవర్చస్వం అనే కోరిక పెట్టుకో, నీకు ముఖం అంతా కలకల్లాడుతూ ఉంటుంది, అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఆ కోరికలే పెట్టుకో, ఏదో కోరిక పెట్టుకో, ఆ కోరిక బాగుందిరా. కాబట్టి వాడు అధికారి, వాడు వచ్చాడు కోరికతో ముందుకు వచ్చాడు. ఆ అక్కడతో అధికారం పూర్తవలేదు. కోరిక అసలు అధికార విధి అని పేరు దానికి. జ్యోతిష్టోమైన స్వర్గకామోయ జేత అనే దానికి అధికార విధి అని పేరు. ఎక్కడైతే కామశబ్ద ప్రయోగం చేసి కోరికను నిర్దేశిస్తారో ఆ విధికి అధికార విధి అని పేరు. ఎందుకంటే ఆ కోరిక అధికారిని నిర్దేశిస్తుంది. వీడు అధికారి, సరే వాడు ముందుకు వచ్చాడు అక్కడికి, ఇంకా మరి కర్మ చేసేయచ్చా? అబ్బే, ఇంకా కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. సినిమా చూడాలనే కోరిక ఉంది, ఇలా లోపలికి రండి, గేట్ లోపలికి రండి అని మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి గేటు వేసేస్తారు. ఆ కోరిక ఉంది చూసేస్తారంటే చూసేస్తారా? టికెట్ కొనుక్కోవాలి. అలాగే కోరికతో వీడు లోపలికి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇంకా ఇంకా ద్విజాతి రహం, ఏమయా నీకు ఉపనయనం అయిందా? యజ్ఞం చేస్తానంటున్నావు, ఉపనయనం అయిందా? ద్విజాతి, ఈ ద్విజత్వం అనేది అన్ని మతాల్లోనూ ఉన్నది, హిందూ ధర్మంలో అలాగా ఉన్నది. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీకి వెళ్ళారనుకోండి, బాప్టిజం అంటాడు, దట్ ఈస్ ది ద్విజత్వం, అది ఉపనయనం, వాడి వెర్షన్ ఆఫ్ ఉపనయనం. తర్వాత జుడాయిజంలోకి వెళ్ళారనుకోండి, బార్మిజ్వా, ఆ స్పెల్లింగ్ MITZVA అని ఉంటుంది. వాళ్ళు కూడా ఈ బాప్టిజం లాంటిదో ఏదో చేస్తారు, బార్మిజ్వా. అన్ని మతాల్లోనూ ఉంటుంది. కాబట్టి నీకు ఉపనయనం అయిందా? అయిందండి, దా ముందుకురా. తర్వాత ఇంకొకటి ఏమంటే, వాళ్ళు ఏమన్నారంటే కుబ్జుడైతే కర్మకు అర్హుడు కాదన్నారు. ఒక కన్ను చూపుండి రెండో కన్ను చూపు లేకపోతే వాడు కూడా కర్మకు అధికారి కాదు అన్నారు. కానహ ఏకైన అంధ, ఒక కన్ను ధృతరాష్ట్రుడిని కానహ అనకూడదు, ధృతరాష్ట్రుడు అంధ, ఒక కన్ను లేదు ఆయనకి, కానహ. కుబ్జహ అంటే హంచ్ బ్యాక్, కుబ్జహ. వీళ్ళిద్దరికీ కూడా కర్మాధికారం లేదన్నారు. ఏవో అనధికార ప్రయోజకములు అంటే అధికారాన్ని, అధికారం లేకుండా చేసేటువంటి లక్షణములు. ప్రయోజక ధర్మము అంటే ఆ విధంగా చేసే ధర్మము, ధర్మము అంటే లక్షణం. ఏ విధంగా చేసే ధర్మము? అనధికార ప్రయోజక ధర్మము అంటే అధికారము లేకుండా చేసే ధర్మము. అవేమిటి? కానత్వము, కుబ్జత్వము. ఎందుకంటే ఆ వీడికి విధి ఏమనుందంటే ఆ తైలమును ఇలా రెండు కళ్ళతో చూడవలేను అని ఉంటుంది. తైలము కాదు, ఆజ్యం ఈ క్షేత అని విధి ఉంటుంది. ఆజ్యమును ఇలా రెండు కళ్ళతోటి చూడాలి, అది సంస్కారం, ఆజ్యానికి సంస్కారం. ఆ తర్వాతే హోమం చేయాలి. వీడికి ఒక కన్ను లేదు, ఏమవుతుంది మరి ఆ విధి? పనికిరాదు. ఒక కన్ను లేదు నాకు, వద్దు. ఇది ఎలాగంటే 3D సినిమా చూడడానికి కళ్ళజోడు నాకు లేదు అన్నాడు అనుకోండి, ఓ పో నువ్వు చూడడానికి పనికిరావు అన్నట్టుగా. 3D సినిమా చూడాలంటే కళ్ళజోడు ఉండాలి. నా కళ్ళజోడు వద్దు అంటే కుదరదు. అలాగే కాణుడు కర్మకి అధికారి కాదు. అయితే మరి కాణుడిని ఏం చేయమన్నారని అడిగారు అక్కడ అధికార మీమాంసలోనే. మరి ఇంకా వాడికి ఏదైనా గతి చూపించండి, వాడికి కర్మ నుంచి మీరు తరిమేశారు, వాడికి ఏదైనా, వాడు కూడా పైకి రావాలి కదా, ఉన్నత స్థితి, ఆధ్యాత్మికమైన ఉన్నతి, ఈశ్వరారాధన చేసుకుని పైకి రావాలి కదా అంటే వాడిని సన్యాసం తీసుకోమన్నారు. వాడికి కర్మకి అర్హుడు కాదు కనుక ఎవళ్ళు పిల్లనివ్వకండి, వాడు పోయి సన్యాసం తీసుకుంటాడు అని వాళ్ళు సన్యాసాశ్రమాన్ని అలాగా లెక్కేశారు మీమాంసకులు. హంచ్ బ్యాక్ ఎందుకన్నారంటే ఏదో విష్ణుక్రమాన్ క్రమతే అక్కడ ఏవో అడుగులు అవి వేయాల్సి ఉంటుంది. అడుగులు ఏవో ఒక పద్ధతిలో వేయాలి. ఈ హంచ్ బ్యాక్ వేయలేకపోతాడు. అలాగే లేకపోతే ఇంకేదో ఉంది, కుబ్జ, వాడు కూడా కర్మకు అధికారం కాదు. అలాగ కర్మ చేయాలంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు మీకు బిల్డింగ్ కట్టేవాళ్ళు మేస్త్రీలనేనో కూలీలని తీసుకుంటారు. అక్కడికి ఆ మెయిన్ బజార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఉంటారు ఓ పాతిక మంది.
వాళ్ళని పోగేసుకుని వస్తారు. అవునండి, వాళ్ళలో బక్క చిక్కిపోయి కుంటికాలు పట్టుకొని ఒక నడుస్తున్నాను, వాడిని ఎన్నుకుంటారా? ఎన్నుకోరు. వాడు ఈ సిమెంటు అది ఇటకలో వాడేమొస్తాడు, వాడిని ఎన్నుకోరు. లేకపోతే కళ్ళు కదుగా కనపడని వాడు ఉన్నాడు అనుకోండి, ఎన్నుకుంటారా? ఎన్నుకోరు. వాడికి అవసరం 10 రూపాయలు దక్షిణ ఇచ్చేసి మరి పళ్ళు వెళ్ళిపోతారు తప్ప కర్మకి పనికిరాడు. కాబట్టి ఇటువంటి అధికారములు అనధికార లక్షణములు ఏమీ లేనివాడు, నేను ఉపనయన సంస్కారము గలవాడను, అహం ద్విజాతి, నా కానత్వ కుబ్జత్వాద్యనధికార ప్రయోజక ధర్మవాన్, నా ఎందు ఒంటి కన్ను గూని నడ్డి మొదలైనవి నా ఆ దోషములేవి నా ఎందు లేవు, ఇది ఆత్మానం మన్యతే అని తన గురించి తనకు అటువంటి అభిమానమును కలిగి ఉంటాడు. అంటే దాన్ని బట్టి వాడి యొక్క ఆత్మ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు వాడి ఆత్మ, వాడి ఆత్మలో కానత్వము కుబ్జత్వము మొదలైన దోషములు లేవు, ఇంకొకటి ఆత్మలో దోషాలు ఉన్నాయి. ఆత్మకి సంస్కారం ఉంటుంది, ద్విజన్మ సంస్కారం అయింది కదా, కాబట్టి ఆత్మ సంస్కార్యము, ఆత్మకర్త భోక్త, కోరికలు గలది, కోరికలు లేకపోతే లోటు గలది, కోరికలు తీరినట్లయితే ఆత్మకి గొప్పదనము వచ్చును, ఇదే కదా వాడి ఆత్మ. అటువంటి ఆత్మను ఎవడైతే స్వీకరిస్తాడో వాడికి మాత్రమే కర్మలు విధింపబడ్డాయి. సహా కర్మసు అధిక్రియతే. ఈ మాట మేము వేదాంతులను చెప్తున్న మాట కాదు, ఇది అధికార విదో వదంతి. మీమాంసకులు కర్మాధికారం నిర్ధారణ చేసేవాళ్ళు అలా చెప్పారు. కాబట్టి ఉపనిషత్తుల యందు బోధించబడే ఆత్మ ఉంది చూసారా, ఇది ఈ ఆత్మ ఎందుకు కొరగాని ఆత్మ, ఇది ఏ పనికి పనికిరాదు. నేను కర్తను కాను భోక్తను కాను, నేను నిత్యశుద్ధుడను, ఏ సంస్కారము అక్కరలేదు, ఈ ఆత్మని పట్టుకుని మీరు ఏ కర్మను నిర్వహించగలుగుతారు? సుతరాము కర్మలకు పనికిరాని ఆత్మ. కాబట్టి ఈ మంత్రాలు అటువంటి ఆత్మని బోధించే మంత్రాలకు కర్మల యందు వినియోగం అనేది ఊహచ కూడా చేయ శక్యము కానిది. తెలిసిందండి ప్రకరణం. తస్మాత్ ఏతే మంత్రాః ఆత్మనః యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మవిషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంతః. ఇంకా ఉంది వాక్యం, ముందు అక్కడ వరకు కామ ఉంది కనుక అక్కడ. కాబట్టి ఈ మంత్రాలు ఏం చేస్తాయి, ఇవి కర్మకైతే ఉపయోగపడేవి కావు, తీసిపారేయండి, కర్మకి పనికిరావు. ఇంకేమిటి ఉద్ధరిస్తాయి మంత్రాలు అంటే, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని మీ ముందు కళ్ళకు కట్టేట్లా మీ ముందు చూపెడతాయి. ఆత్మనః యాథాత్మ్య ప్రకాశనేన, ఆత్మ యొక్క యథార్థ స్వరూపము మా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా మా ముందు ఈ ఉపనిషత్తులు ప్రతిపాదిస్తే ఏమవుతుంది, ఏమవుతుందంటే, చూడవయ్య నీకు అజ్ఞానము గలదు, అజ్ఞానం. సో అజ్ఞానము గలదు, ఈ అజ్ఞానం మాకు అజ్ఞానం ఎక్కడి నుంచి ఉందండి, ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అజ్ఞానం? చూడు, జ్ఞానం అనేది ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి రాదు, మీలోనే ఉంటుంది స్వాభావికం. జ్ఞానం అనేది పైనుంచి వస్తుంది కదా. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, నెలలో పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఇంగ్లీష్ వచ్చునా రాదు, తెలుగు వచ్చునా రాదు, మాట్లాడడం వచ్చునా రాదు, ఏదైనా తెలివినా మరి వాడికి ఉన్నది ఏమిటంటారు, అజ్ఞానము కదా. తర్వాత వాడు 10 ఏళ్ళ పిల్లాడు అయ్యేప్పటికి ఇంగ్లీష్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏగో ఆ KG 1 స్కూల్కో KG 2 స్కూల్కో వెళ్ళి A for Apple అంటూ వాడేదో అక్కడ వల్లించబట్టి వచ్చింది. కాబట్టి జ్ఞానం అనేది పైనుంచి వస్తుంది తప్ప అజ్ఞానం అనేది పుట్టుక నుంచి ఉండనే ఉంటుంది. కనుక ఆత్మ విషయకమైన అజ్ఞానం కాదండి, మాకు చాలా విషయాలు తెలుసు అని మీరు అనొచ్చు, మీకు చాలా విషయాలు తెలుసు యథార్థమే, కానీ ఆత్మస్వరూపం విషయంలో మీకు అజ్ఞానము గలదు. ఆ జ్ఞానము స్వతహాగానే స్వభావసిద్ధముగానే ఉన్నది. ఎప్పుడైతే ఉపనిషత్తులు ఆత్మస్వరూపమును కళ్ళకు కట్టినట్లుగా మన ముందు నిరూపిస్తాయో, కళ్ళకు కట్టినట్లని ఎందుకంటున్నానంటే ప్రకాశనేనా అని ఉంది, అందుకోసం అలా అంటున్నా, అంటే డేలైట్ లాగా
డేలైట్లో అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని ఉపనిషత్తులు ఎప్పుడైతే మన ముందు ప్రతిపాదిస్తాయో అప్పుడు మనలో